हाय फ्रेंड्स वेलकम बैक टू अवर यूट्यूब चैनल चूस्तुन्नारु मास्टर टीवी नेनु मी विजय कुमार ग्रूप 4 की संबंधी कीलकमैनटुवंटि अपडेट मनकु प्रभुत्वं नुंचि रावडं जरिगिंदि स्वयंगा डिप्यूटी सीएम ग्रूप 4 యొక్క నియామక పత్రాలు ఎప్పుడు అందజేస్తామని చెప్పడం అయితే జరిగిందన్నమాట సో దీనికి సంబంధించి మరి గ్రూప్ 4 అభ్యర్థులకందరికీ కూడా ఇది నిజంగా శుభవార్త అని చెప్పవచ్చు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియోని తప్పకుండా వీడియోని మరి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి డిసెంబర్ లో నియామక పత్రాలు ఉండబోతున్నాయి మరి ఇలాంటి యొక్క సందర్భంలో మనకు ఎప్పుడు ఫైనల్ లిస్ట్ రావచ్చు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయల్స్ మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా సో గ్రూప్ 4 అభ్యర్థులకు నిజంగా ఇది గుడ్ న్యూస్ అండి దాదాపుగా మీరు 2 సంవత్సరాల నుంచి పోరాటం చేశారు ఈ యొక్క ఫలితాలు ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పేసి ఎదురు చూశారు మరి చాలా డిప్రెషన్ కి లోనయ్యారు చాలా ఇబ్బంది పడ్డారు ఖచ్చితంగా మనకు ఈ 4-5 రోజుల్లో ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వారంలో మరి గ్రూప్ 4 కి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది 1:1 జాబితా అనేది రాబోతుంది గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 4 అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు బాగా గుర్తుపెట్టుకోండి ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తామని అందులో భాగంగా ఇక్కడ గమనించండి అంటే ఈ 9 వరకు అంటే గనక చూడండి సోనియా గాంధీ పుట్టిన రోజు వరకు ప్రజా విజయోత్సవాలు మరి నిర్వహిస్తామని అందులో భాగంగా గ్రూప్ 4 నకు మరి ఎంపికైనటువంటి వారికి నియామక పత్రాలు అందజేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రకటించడం జరిగింది సో అందులో భాగంగానే ఈ యొక్క నియామక పత్రాలు అనేవి అందచేత కార్యక్రమం అనేది ఉంటుంది గమనించండి 8180 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి 2023 లో మరి జూలై మంత్ లో మరి పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ ఏడాది ఆగస్టు లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైన తుది ఫలితాలు ఇంకా ప్రకటించలేదు అయితే ఈ యొక్క ఫైనల్ ఫలితాలు మనకు ఎప్పుడు రావచ్చు అంటే గనక ఖచ్చితంగా మనము ఈ వారం రోజుల్లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఇక్కడ మనకు రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది ఇస్తున్నారా లేదా అనేది మనకైతే ఇంకా క్లారిటీ లేదు కానీ 90% ఇవ్వకపోతుండొచ్చు అని అనిపిస్తుంది నాకైతే సో బహుశా ఎందుకంటే ఒకవేళ రిలిక్విష్మెంట్ అనేది ఇస్తే గనక ముందే మనకు తెలియజేస్తారు కాబట్టి అలాంటిది ఏం ప్రక్రియ మరి ఇక్కడైతే ఉన్నట్లుగా మనకు కనిపిస్తలేదు మరి ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ ప్రజా ఉత్సవాలు నిర్వహిస్తారు కాబట్టి అందులో భాగంగానే మరి గ్రూప్ 4 కు సంబంధించినటువంటి ఎంపికైనటువంటి అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం మరి ఉంటుంది అని చెప్పేసి స్వయంగా డిప్యూటీ సీఎం సార్ బట్టి విక్రమార్క సార్ చెప్పడంతోనే ఇంకా ఇది ఫైనల్ అయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇందులో ఇంక ఎలాంటి మార్పులు చేర్పులు అయితే దాదాపుగా 90% ఉండవు ఎందుకంటే స్వయంగా డిప్యూటీ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారే చెప్పిన తర్వాత మీకు ఎలాంటి అనుమానాలు ఇందులో ఉండొద్దు ఇక చూసినట్లయితే మనకు ఫైనల్ జాబితా ఏదైతే ఉందో ఈ వారం రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా సో మనకు డిసెంబర్ 9వ తారీఖున ఇస్తారా సార్ అంటే చెప్పలేము అందులో భాగంగానే పేర్కొన్నారు కాబట్టి ప్రభుత్వము ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తారు ఆ డేట్ రోజున ఆ యొక్క కార్యక్రమం అనేది మరి తీసుకొని సో ఆ యొక్క కార్యక్రమం అయితే మరి రాష్ట్ర సీఎం మరి రేవంత్ రెడ్డి చేతుల మీదనే వీళ్ళందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం అయితే ఖచ్చితంగా ఉంటుంది మిత్రులారా సో మరి గ్రూప్ 4 యొక్క మరి తుది నియామకాలు మరి ఇంకా చివరి దశకు వచ్చాయని చెప్పవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఎందుకంటే గ్రూప్ 4 కి సంబంధించి దాదాపుగా ప్రతి అప్డేటు నేను గత 2 సంవత్సరాల నుంచి మన యొక్క ఛానల్లో మీకు అందజేశాను సో తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకొని సంతోషిస్తారు సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్